శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వినిస్కు స్వాగతం. నేను మీ క్రిష్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. శారీరక దారుద్యానికి క్రీడలు దోహదపడతాయన్న ఎమ్మెల్యే దామసల జనార్దన్. తైకోండో ఛాంపియన్షిప్ 2018 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కోటి సోమవారం పురస్కరించుకొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు. దీపకాంతుల శోభలో విరజిల్లిన శైవక్షేత్రాలు. ఇక వివరాలకు వెళితే, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 37వ ఏపీ జూనియర్ తైకోండో ఛాంపియన్షిప్ 2018 ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా తైకోండో అసోసియేషన్ అధ్యక్షులు మంత్రి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల ప్రాధాన్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని, ప్రతి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో మినీ స్టేడియంను నిర్మిస్తుందని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు రైజ్ విద్యాసంస్థలు ఇస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఒంగోలులో రాష్ట్ర స్థాయి తైకండో ఛాంపియన్షిప్ నిర్వహించిన నిర్వాహకులు మంత్రి శ్రీనివాసరావు, చెరుకూరి వెంకటరమణను ఎమ్మెల్యే దామచల జనార్దన్ అభినందించారు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఫెసిలిటీస్ ఏమన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫెసిలిటీ ఉండేటట్టు కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా మనం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు దాకా మన మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు జడ్జెస్ నుంచి ఇక్కడ పెట్టి ఒక వాళ్ళైతే కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు 2 డేస్ వాళ్ళని కూడా ఇక్కడ ఉండేసి టోర్నమెంట్ చేసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక్కొక్కరికొక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టి ఆ గేమ్స్లో కూడా చదువుతో పాటు ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గేమ్లో తెలిసిన ఇందాక మన హనుమంతరావు గారు చెప్పారు, నేను అనేక సార్లు కూడా మనకి క్యాంపస్కి వచ్చాం, ఏది ఉన్నా కూడా హనుమంతరావు గారు వీళ్ళైతే ఈ క్యాంపస్లో పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఏం చేస్తున్నా కూడా సహకారం మీకు కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే హనుమంతరావు గారు చెప్పారు, ప్లేయర్స్ ఓడిపోవడం గెలవడం అనేది కూడా అది ఎప్పుడు ఎవరో ఒకటి జరిగే పనేది, కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్తులో ఒక ఏదైతే ఈ టోర్నమెంట్లో ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము అందరినీ కోరుకుంటూ, ఈ విన్నర్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా నా విషెస్ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మంత్రి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ సెలవు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, శారీరక మానసిక వికాసానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. ఆత్మరక్షణకు క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పథకాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి తైకోండో పోటీలలో ఛాంపియన్గా అనంతపురం జట్టుకు, రన్నరప్గా చిత్తూరు జిల్లా జట్లకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ట్రోఫీలను పథకాలను బహుకరించి అభినందించారు. ఈరోజున అంతర్ జిల్లాల స్థాయి కార్యక్రమాలు మన జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాల నిర్వహణకి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని వ్యవహరించినటువంటి మంత్రి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజున చాలామంది శారీరకంగా అనారోగ్యం పాలవుతా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వ్యాయామం చేయండి, ఉదయాన్నే వాకింగ్ చేయమని చెప్తా ఉన్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి అవసరం లేకుండా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడాను మంచి దేహదారోగ్యం, అదేవిధంగా ఆరోగ్యం కూడా సమకూరుతుంది. ఈ కార్యక్రమంలో స్టెప్ సిఇఓ డాక్టర్ బి రవి, చీఫ్ కోచ్ ఆర్కే యతిరాజ్, టీడీపీ యువ నాయకులు దామచల్ల సత్యనారాయణ, రైజ్ విద్యాసంస్థల చైర్మన్ ఐసి రంగమన్నరావు, కార్యదర్శి సిద్ధ హనుమంతరావు, రవిప్రియ మాల్ మల్టీప్లెక్స్ ఎండీ కంది రవిశంకర్, ప్రకాశం జిల్లా తైకోండో అసోసియేషన్ అధ్యక్షులు మంత్రి శ్రీనివాసరావు, కార్యదర్శి చెరుకూరు వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కుర్రా భాస్కర్రావు, ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బాలశెట్టి నాగేశ్వరరావు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రిఫరీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఎక్కడ ఇటువంటి చిన్న వివాదం కూడా లేకుండా ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళందరూ అసమర్థులు అనేది కాదు. ఆ రోజున ప్రదర్శించినటువంటి ఆ క్రీడలో ఆ నైపుణ్యం వల్ల మాత్రమే వాళ్ళు గెలవగలిగారనే విషయాన్ని
ఓడిపోయిన వాళ్ళు గమనించి ఆ నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే నెక్స్ట్ మ్యాచెస్ లో వాళ్ళే విన్నర్స్. నిన్న ఒక పాప ఓడిపోయి అయితే ఏడుస్తా బయట వచ్చింది. ఒక అంచర్ మాట్లాడా బాప్తో, నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను అనుకున్నాను అంకుల్, ఓడిపోయాను అని ఏడుస్తాను. తప్ప మాటల, నీకు చాలా భవిష్యత్తు ఉంది, ఇవాళ ఓడిపోయినటువంటి బాధని పట్టుదలగా తీసుకో. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ టోర్నమెంట్ లో ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ సంపాదించాలి అనేది నువ్వు గోల్గా పెట్టుకొని నువ్వు కనుక గెలవగలిగితే నీతో పాటు నీ పేరెంట్స్ కూడా సంతోషపడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడల పట్ల కానీ ప్రతి మండల హెడ్క్వార్టర్లో కూడా సుమారు 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంస్ నిర్వహించి గ్రామీణ క్రీడలతో పాటు ఇలాంటి వినూత్నమైన క్రీడలను కూడా ఎంకరేజ్ చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి క్రీడలు మా మంత్రి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా అన్ని మండల హెడ్క్వార్టర్లో కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీడాకారులందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజేతలైన ఈరోజు ఎవరైతే రన్నర్స్ అండ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని లాభాల బాటలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ బెల్లం సత్యనారాయణ తెలిపారు. అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగంగా సంస్థ కార్యాలయంలో సహకార మార్కెటింగ్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ తమ 5 నెలల్లోనే మినుములు వ్యాపారం ద్వారా 27 లక్షల ఆదాయాన్ని అర్జించినట్లు తెలిపారు. దీపావళి టపాసులు విక్రయం ద్వారా మరో 50,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా కొత్త వ్యాపారాలు చేపట్టి మరిన్ని లాభాలు ఆర్జించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ రామకృష్ణ, పీడీసీసీ బ్యాంక్ సీఈఓ జయశంకర్, డీసీఎంఎస్ ఎండి ఎం సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 14 నుంచి 20 వరకు జరిపించాలని సూచించడం జరిగింది. ఆ మేరకు ఈరోజు 7 రోజులకు చొప్పున 7 అంశాలు మీదుగా చర్చలు జరిపి వారి ఆ విషయంగా గ్రామాల్లో ఏ విధంగా ఈ యొక్క పరస్పర సహకార సంఘాల యొక్క ప్రతిష్ట గురించి ఏ మేరకు ఇది ఉపయోగపడుతోంది, మరి ఇంకా మెరుగైన రీతిలో సేవలు అందించడానికి ఇంకేమేమి చేపట్టాలా అన్న విషయాల్ని చర్చించడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రక్రియలో ఈరోజు మొదటి రోజున మార్కెటింగ్, ప్రాసెసింగు అలాగే కోల్డ్ స్టోరేజ్ విషయాల్లో చర్చించడానికి ఈ డీసీఎంఎస్ ఒంగోలులో ఈ యొక్క సమావేశం జరపడం జరిగింది. మన డీసీఓ గారు ఆధ్వర్యంలో మన జెండా సహకార వారోత్సవ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జెండా ప్రారంభించాం. తదుపరి మన సహకార దీని గురించి మన డీసీఓ గారు సీఈఓ గారు అంతా వివరంగా చెప్పారు. కానీ మన డీసీఎంఎస్ కూడా రైతుల కొరకు వ్యవసాయం మన రైతుల మనం ఎరువులు కూడా బాగా దాదాపు 5 కోట్ల ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేసాం ఈ సంవత్సరంలో. అదేవిధంగా రైతుల కోసం అయితే మనం మినుములు కొనుగోలు చేసాం. అనేక రకాల వ్యాపారాలు కూడా చేస్తూ డీసీఎంఎస్ అభివృద్ధి రెండోది రైతు సంక్షేమం అనే ధ్యేయంతో పనిచేస్తూ ఉంది. మన ఈ సహకార వారోత్సవాలు 7 రోజులు కార్యక్రమాలు పెట్టారు. రైతుల కోసమే మన సహకార సంస్థ అనేది మెయిన్ ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మన ముఖ్యమంత్రి గారి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు రాష్ట్రం మొత్తం సహకార వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన సహకార శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారికి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్కు కొత్త అధికార చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీకలర్ నీలం నలుపు రంగులలో చిహ్నాన్ని ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వినియోగించిన అధికార చిహ్నంలో పలు మార్పులు చేసి అమరావతి శిల్పకళా స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. దీనిలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధర్మచక్రం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో పూర్ణకొంభం ఉండేది. కానీ ధ్యానకటక మహాచైత్యంలో ఉండేది పూర్ణఘటమే తప్ప పూర్ణకుంభం కాదని, ఆ మేరకు అధికారులు చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. చిహ్నం పైభాగంలో ఆంధ్రప్రదేశ్ అని, కింది భాగంలో సత్యమేవ జయతే అని తెలుగులో రాసి ఉంటుంది. నగర శివారు కాలనీలో జయప్రకాష్ కాలనీలోని ఇళ్లకు ఇంటి పన్నులు వేయాలని,
సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద జయప్రకాష్ కాలనీలోని మౌలిక వసతులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక అధికారులు చేసే ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప అమలులోకి నోచుకోవడం లేదన్నారు. నగరపాలక సంస్థ అధికారులు పర్యటించి ఇంటి పన్నులు వేసి నీటి కుళాయిలు అందిస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇంటి పన్నులు వేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె రమాదేవి, జి బాలకృష్ణ, కాలనీవాసులు పాల్గొన్నారు. అందించండి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని, అందించండి ఇంటి పని వేయకుండా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని, అందించండి ఇంటి పనిలో వేయాలి జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పనిలో వేయాలి జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పనిలో వేయాలి జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పనిలో అందించండి ఇంటి పనులు వేయకపోవటాలి, అందించండి ఇంటి పనులు వేయకపోవటాలి, ప్రతి ఇంటికి మంచి నీళ్ళు మంచినీళ్ళు. ఒంగోలు జయప్రకాష్ కాలనీ ఎక్స్టెన్షన్ లో ఇంటి పన్నులు వేయాలని 3 నెలల కిందట మేము అర్జీలు పెట్టుకున్నాం. మా ఇంటికి మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఇంటింటికి వచ్చి రాసుకొని 100 రూపాయల ఫోటోల కోసం వాటి కోసం తీసుకున్నారు. వాటిని మీ దగ్గర అప్లికేషన్ పెట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు వీటికి పన్నులు వేయాల. మేము అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా అడిగాం. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాలవ కట్టని చెప్తుంది, లేకపోతే ఇంకోటి మేము వేయమని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ ప్రకటనలు, కమిషనర్ గారి ప్రకటనలు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ ఉన్నా మేము ఎస్ఎస్ ట్యాంక్స్ వేస్తాం, అంటే ఎట్లా ఇల్లు ఉందో ఆ ఇంటి వరకు మేము ట్యాక్స్ వేసి అందరికీ మంచినీళ్ళు కులాయిస్తామని ప్రకటన చేశారు. 1 సంవత్సరం నుంచి ప్రకటన చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా అడుగుతూ ఉన్నారు. కమిషనర్ గారే మాకు పంపించింది అక్కడికి, కమిషనర్ గారు పంపించిందని సిబ్బంది వచ్చారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే ఆ కాలనీకి పన్నులు వేయాలని, శివారు కాలనీ అన్నిటికీ నగరంలో దాదాపు 15-16 కాలనీలకు పన్నులు వేయాల. వాటంటే కొన్ని పన్నులు వేసి మంచినీళ్ళు కుళాయి వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ప్రభుత్వము ఉత్పత్తి ప్రకటన, అసలు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ మంచినీళ్ళ పథకాన్ని ఎందుకు నువ్వు ఉపసాదిస్తున్నావు అంటే పన్ను లేకపోతే నేను మంచినీళ్ళు కుళాయి ఈయన అంటున్నావు, అందుకని అసెస్ ట్యాక్స్ వేసి ఇవ్వమని అడుగుతున్నావు. అందుకని ఉత్పత్తి ప్రకటన మానాల కమిషనర్ గారు నిజంగా అందరికీ ఇచ్చే విధంగా మేము కోరుతా ఉన్నాం. మంచినీళ్ళు కుళాయి ఇప్పుడు ఆ కాలనీకి రావు, నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా సక్రమంగా రావటంలా. కారణం ఏంటంటే పైప్ లైన్ సిస్టమ్ సరిగా లేదు, దానికి కూడా నీళ్ళు ఏమని అడుగుతా ఉన్నాం. అందుకే మేము ఇంటింటి కులాయాలా, అదేవిధంగా మంచినీళ్ళు పంపు వేయాలని. మూడోది, అక్కడ రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా సౌకర్యం కల్పించమని మేము కోరుతున్నాం. మూడోది, నగరంలో చాలా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ నివసించేది, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం మంచినీళ్ళు ఇవ్వాలా రోడ్డు వేయాలా, కానీ అది వేయాలా. అందుకని మేము వేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యూస్లో చిన్న విరామం.